ఎక్కడైతే కేంద్రీకృతం చేయొద్దు చేసినందువల్ల నష్టం పూర్వం జరిగింది సింగిల్ లార్జెస్ట్ ఎప్పుడు డేంజరస్ మోడరన్ కాన్సెప్ట్ కాదని అందరూ అంటున్న దాన్ని ఇది చేసి మీరు ఒక దగ్గర పెడుతున్నామని చెప్పి ఆ పెట్టడం కూడా జనాన్ని మోసం చేసి నేను ఇంతకు ముందు అన్నట్టు పావలాకు 1 రూపాయల ఎట సంపాదించాలనుకొని అక్కడ ల్యాండ్స్ అన్ని కొనేసి అడ్డగోలుగా బినామీల పేరిట కొని అవి చేసి రైతులను ముంచి ఆఖరుకు అది కూడా మీరు చేయకుండా ఆ ప్రాసెస్ లో కట్టిన తాత్కాలిక బిల్డింగుల్లో కూడా వేల కోట్లు మింగేసి మొత్తం భూములతో కలిపితే లక్ష కోట్లకు పైగానో లక్షల కోట్లల్లోనో అందరి నెత్తి మీద శటకోపం పెట్టి దోచుకొని మీరు చేసిన దానికి మీరు సంజాయిషి ఇవ్వాల్సింది పోయి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక న్యాయబద్ధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమానంగా అభివృద్ధి చేయాలి వికేంద్రీకరణ ద్వారా సాధ్యమవుతుంది ఉన్నంతలో అనే ప్రయత్నం చేస్తుంటే దానికి గండి కొట్టాలని చూస్తున్నారు పొలిటికల్ గా అది మీ దేనికి మీరు పోతారు గాలి కొట్టుకొని గానీ మీరు ఎక్కడ నిలబడదు మీరు చరిత్రహీనులుగానే ఉంటారు అది ఆల్రెడీ అయ్యింది అదే పునరావృతం అవుతుంది నెక్స్ట్ కూడా కానీ కోర్టులో వచ్చినప్పుడల్లా చేతనైతే ఆ వేదిక మీద మీ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుని మీరు సక్సెస్ఫుల్ గా ఆర్గ్యుమెంట్ పెట్టొచ్చు తప్ప ఇట్లా రాసిన ద్వారా ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసేద్దాం అనుకుంటే ఆ ప్రాంతం అన్నీ కలిస్తే మీ జిల్లాలో కూడా లేదు ఎలాగూ ఎందుకంటే ఇది కూడా మేమే ఓన్ చేసుకున్నాం అక్కడ మిమ్మల్ని తరిమి కొడతారు మీ పత్రికల్లో రానివారు మీరు ఎవరు ఇంట్రెస్ట్ ఇది చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికే పుట్టగతులు లేకుండా పోయినారు అక్కడ ఎందుకు వాళ్ళను ప్రజలు ఇంకా ఇది చూస్తున్నారంటే ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తారు మా పార్టీ రెచ్చగొట్టడం కానీ మీలాగా లేదా ఇంకో రకమైన కుయుక్తుల ద్వారానో అడ్డదారుల్లోనో మీ మీద ప్రెజర్ పెంచడం కానీ చేసే పార్టీ కాదు కాబట్టి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాది శాంతి మార్గమే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు మా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకున్నాం మీ చేస్తున్న తప్పులు చూపించాము ప్రజలు మా వైపు నిలబడ్డారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ మనం ఉన్నది మా ఆర్గ్యుమెంట్ ఏదో ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలో పార్టీ ద్వారానో కేడర్ ద్వారానో ఇలా మాట్లాడడం ద్వారా తప్ప దుందుడుగ్గా మీలాగా అన్ని అడ్డదారులు తొక్కేవాళ్ళం కాదు కాబట్టి మీరు ఇంకా తిరగగలుగుతున్నారు రోడ్ల మీద మీ నాయకులు కానీ వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ నాయకులుగా చెప్పుకునేవాళ్ళు మేమందరూ కూడా ఇది ఒకటైతే ఇంకో పత్రిక ఆంధ్రజ్యోతి ఇన్సైడర్ ట్రేడింగ్ అసలు లేనే లేదంట అసలు డీటెయిల్స్ లేకపోనక్కర్లా ఎటు అవుట్ ఆఫ్ నోవేర్ అది ఎక్కడో తెలియని ప్లేస్లో ఈ రోజు కూడా పోతే దారి తప్పిపోతే వాడు ఎక్కడ తేలుతాడో తెలియని పరిస్థితిలో ఏది మీరు పెద్ద పెద్ద వైడ్ రోడ్లు వేసినారన్నాక అప్పుడు దారులు కూడా లేనప్పుడు అంత లోపలికి పోయి వ్యవసాయం రైతు కాకుండా వేరే వాడు ఎందుకున్నాడు సింపుల్ క్వశ్చన్ దానికేం పెద్ద నీకు డేట్లు ఫలానా రోజు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నారు వెతికెతికి సింగిల్ లైన్ చూడపాల్సిన అవసరం లే ఏమి ఈ ప్రాంతం వాళ్ళకు తెలియదా ఇప్పుడు ఈ రోజు కూడా నూజివీడులో పోయి అడిగితే చెప్తారు ఎన్నికలై చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక నాకు తెలిసి రెండు మూడు నెలలు నూజివీడు హైప్ ఇచ్చారు మునిగినారు అక్కడే అప్పట్లోనే అనేవాళ్ళు 400 కోట్లు మునిగింది అక్కడ పెట్టేవాళ్ళు మునిగారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు వచ్చి అది చేసింది వీళ్ళే స్టోరీలు రాయడము అక్కడ పోయి కొనడము ఆ తర్వాత పడడం తర్వాత గుంటూరు విజయవాడ మధ్యనే అన్నారన్నారే ఎక్కడో మాట వరుస కన్నా కూడా ఎవడైనా ఏమనుకుంటాడు ఈ కనెక్టింగ్ ఈ రోడ్డు అనుకుంటారు ఊయేమో పోయి 20-30 కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్ళాము అక్కడ కొనడము అంటే అక్కడ ఏదో రింగ్ రోడ్డు అన్నా వస్తుందనేమో లేదా ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని తెలిసిన వాళ్ళు మాత్రమే కొంటారు అది ఎవరికి తెలుసు మీ ప్రభుత్వంలో మీకు వాళ్లకు దగ్గర వాళ్లకు మీ బినామీలకు తెలుసు వాళ్ళు కొన్నారు ఆ పేర్లు తీస్తే అవి తీసేసి సమంత్రివర్గ ఉపసంఘం ఈ 10 రోజుల్లోనే చూడాలి కదా ఈ 3 నెలలు చూస్తే ఎట్లా ఇవన్నీ చెప్తే ఏం జనం చెవులో పూలు పెట్టుకున్నారా ఆ మాత్రం తెలియదా ఏం జరిగింది అనేది కొన్నోడికి తెలుసు మునిగినోడికి తెలుసు అలాగే ఇప్పుడు ఈ మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దెబ్బతిన్న బినామీలకు అత్యాశకు పోయి పెట్టిన వాళ్ళకు తెలుసు రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వట్లేదు మేము
రైతులు ఆల్రెడీ అప్పుడు అమ్ముకుంటే 4 రూపాయలు వచ్చింటాయి అలాగే దళితుడుగా అప్పుడు ఎవరన్నా డికేటి ల్యాండ్స్ కూడా మీది లాగేసుకుంటది ప్రభుత్వం డబ్బులు ఇవ్వదంటే అమ్మిన వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా డబుల్ బెనిఫిట్ జరుగుతుంది ఆ రోజు డబ్బులు వచ్చాయి ఈ రోజు మేము వెనక్కిస్తున్నాం ఇప్పుడు ఏట్ చేదంతా బినామీలు మీరు డైరెక్ట్ ఉంటే మీరు మీ దళారీలు కమిషన్లు పోయినోళ్ళు ఫ్యూచర్లో దీన్ని వేస్ట్ చేసుకుని ఇంకా వేల కోట్ల బిజినెస్ చేయాలనుకునేవాళ్ళు దెబ్బతిన్నారు అలాగే భూములు కొనాలంటే అంత దూరంలో హెరిటేజ్ ఎందుకు ఉంటుంది ఇప్పటికి చెప్పట్ల బైపాస్ రోడ్డు ఏదైతే ఇది వస్తుందో ఆ దాని పక్కన కొన్నారని అది చూస్తే తెలుస్తుంది ఎందుకు కొన్నారనేది ఇక్కడ పెడితే ఎకరాకు ఎకరా వస్తుంది కోర్ క్యాపిటల్ వేరే వాళ్ళకి ఇచ్చింటే కదా కోర్ క్యాపిటల్ బినామీలే సింగపూర్ కంపెనీ బినామీనే 1600 ఎకరాలు డెవలప్ చేసే సింగపూర్ కంపెనీ బినామీనే ఇవి బినామీనే అంతా బినామీ లేనప్పుడు హెరిటేజ్ కూడా చేసింది అన్నం తప్ప ఈయన 14 ఎకరాలతో ఆయన ఇది చేసేది లేదు అది ఉదాహరణ కింద చూపాము హెరిటేజ్ కూడా కొనింది ఎక్కడ కొనిందని అది ఎక్కడంటే రోడ్డు పక్కన వస్తుంది ఫ్యూచర్లో వచ్చే రోడ్డు పక్కన బైపాస్ రోడ్డు పక్కన సో ఇవన్నీ ఉన్నాయి సరే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మేము చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే కోర్టులో కేసు ఉంది ఎస్ వాదించండి మీ సత్తా అంతా చూపండి మేము చూపుతాం లీవ్ ఇట్ టు ది జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఉంది అక్కడికి వెళ్తాం అంతేగాని ఇట్లా రోజు రాయడము కథలు రాయడము వాటి మీద జనం ఏదో ఇమీడియట్ వన్ డే మ్యాచ్ లాగా ఇంప్రెస్ అవుతారనుకోవడం అనేది తప్పని తెలియజేస్తుంది ఇంకేమైనా ఎవరు ఉంటే దానికి రాంగ్ అయితే సార్ ఇప్పుడు ఇది కూడా క్యాల్కులేటెడ్ మూవ్ లాగా ఉన్నట్టుంది ప్రజల్లో ఉండని పార్టీలు ప్రజల్లో ఉండని శక్తులు ప్రజల్లో ఉండనందువల్ల దెబ్బలు తిన్నా కూడా వాళ్ళకి తలకాయ తెలివైతే వచ్చినట్లేదు వాళ్ళు ఇష్యూ కాని దాని మీద ఒకటి రేజ్ చేయడము ఆ తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్లోంచి మళ్ళీ లాగడము యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళలేదు ఈరోజే కాదు ఇంతకుముందు వెళ్ళారు అపోజిషన్లో ఉన్నప్పుడు వెళ్ళారు ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు తర్వాత ఆ రోజు ఇదాంటివే అన్నారు నేను నిన్న చూశాను నేను చెక్ చేస్తే అక్కడికి సంబంధించినంతవరకు రెండు రకాలు ఇఫ్ యు సబ్స్క్రైబ్ టు ది వాట్ ఎవర్ ఆ విశ్వాసానికి సంబంధించిన దీన్ని గౌరవిస్తున్నావు నాకు విశ్వాసం ఉందని చెప్పడానికి ఆలయాల్లోకి వచ్చేసరికి మనకు స్పెసిఫిక్ అటైర్ ఉంది వస్త్రధారణ ఉంది వేషధారణ ఉంది దానికి సంబంధించి చేయడం అంటే యు ఆర్ బిలీవింగ్ అని దానికి ప్రత్యేకంగా అక్కర్లా ఎవరన్నా అట కాకుండా డిఫరెంట్ పోతే అంటే కామన్ సెన్స్తో ఆలోచించిన డిఫరెంట్గా పోతే మీకుందా లేదా అని అడిగినా అవసరం దానికి ఏమైనా అర్థం ఉంటుందేమో ఈ పర్టికులర్ పాయింట్ మీద విమర్శకు కాంట్రవర్సీకో అవకాశం లేని ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పోయినప్పుడు రాని క్వశ్చన్ ఆయన కుమారుడు ఈ రోజు పోతే రావాల్సిన అవసరం లేదు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాదు ఫస్ట్ టైం అపోజిషన్లో ఉన్నప్పుడు వెళ్ళారు భక్తితో వెళ్ళారు కొండ ఎక్కి నడిచి వెళ్ళారు తను అప్పుడు క్యూ లైన్ ద్వారా వెళ్ళారు లాస్ట్ ఇయర్ మామూలుగా సీఎంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు మూడు ఆయన రిచువల్ దాంట్లోనో పూజాది కార్యక్రమాలు చేయడంలోనో వాటికి సంబంధించిన దాంట్లో పార్టిసిపేట్ చేయట్లా ఆయన టీటీడీ ఆహ్వానం మేరకు మయా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రభుత్వాధినేతగా మీరు రండి అంటే ఈ 6-5 కోట్ల మంది ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాధినేతగా ఆయన వెళ్ళి సభ ఇస్తున్నారు ఇచ్చేది పూర్తి 100% ఒక హిందువు ఎలా వెళ్తాడో ఆ వేషధారణలో వెళ్తాడు ఇంక దాంట్లో క్వశ్చనే ఉంది రా ఇది రావాల్సిన అవసరం ఉంది కోడిగుడుకు ఈకలు అతికిచ్చి మరీ పీక్తున్నట్టు ప్రయత్నం చేయడం తప్ప వీళ్ళు ఏమన్నా అర్థం ఉందా వాళ్ళే ఒక కామెంట్ చేస్తారు ఎవడో పని పాటలేని కామెంట్ చేస్తాడు ఇంకొకడు ఏదో ఉంటాడు దానికి సంబంధించి ఎవరు అడుగుతారు అడగగానే ఏదన్నా అన్నామనుకో దాంట్లో ఏముందని మళ్ళీ లాగడం దాని మీద మళ్ళీ ఇంకోటి బిల్డ్ చేయడం ఇది చేతగాని వ్యక్తులు శక్తులు మతాన్ని అడ్డం చేసుకునే కులాన్ని అడ్డం చేసుకునో పబ్బం గడుపుకునే వాళ్ళు చేసే ప్రయత్నం తప్ప ఎలాంటి దీంట్లో చిన్నపాటి ఇది కూడా లేదు వాస్తవం లేదు అండ్ అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి విశ్వాసి ఆయన ఎప్పుడు నోరు తెరిచినా రెండే మాటలు వస్తాయి దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు దీవెనలు ఇది అంతకంటే దాన్ని ఏమంటారు విశ్వాసం ఉన్న భగవంతుడి మీద విశ్వాసం ఉన్న వ్యక్తి వేరే ఉంటారని ఎవరు అనుకోవడానికి లేదు రెండవది
ఇంతకుముందు ఎవరో అంటున్నారు మా వాళ్ళు గంగా దగ్గర నుంచి కృష్ణ వరకు ప్రతి పవిత్ర నదిలోనూ పుణ్యస్నానాలు ఆచరించి లేదంటే మునిగి ఇది చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో పూర్తి భక్తి ప్రపత్తులతో పాల్గొంటున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చొక్కా విప్పి దిగినట్టు నేనైతే చూడలే ఇంతవరకు కానీ ఆయన బూట్లు విప్పిపోయినట్టు నేను ఎక్కడ చూడలే బూట్లు విప్పకుండా చేసినవి ఎక్కువ ఉన్నాయి అవి ఆయన్ని కోసం చేయొచ్చు మనం ఆయన ఎవరు అడగట్లే సరే ఆయన ఇబ్బందులు ఏవో ఆయనకు ఉంటాయని అనుకున్నాం అందువల్ల దాన్ని ఎవరు అదే ఒక పర్సనల్ దీనిలో ఎత్తి చూపకూడదని మేము ఎప్పుడు అడగలే మేము అడగాల నీకు అదే ఏమైనా భక్తి ఉందా నీ కానీ మేము అడగాల వాళ్ళు పొడుస్తున్నారు కాబట్టి మా వాళ్ళు ఎవరన్నా అంటున్నారేమో కానీ మేము ఇంతవరకు మా అంతటా మేము ఒకరి భక్తి విశ్వాసాలను కానీ ఆయన చేస్తున్న చేష్టలను కానీ ఎక్కడన్నా చిన్న చిన్నవి కనపడినా కూడా పాయింట్అవుట్ చేయట్లే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెస్పాన్సిబుల్ లీడర్స్ ఎవరం క్వశ్చన్ చేయట్లే మా కేడర్ ఎవరన్నా అంటే అని వచ్చాము వాళ్ళు పద్దం చేసాల్సి ఏం పని లేదని ఇది ఎక్కడ కూడా వాళ్ళు జెరూసలం టికెట్లు అమ్మింది ఎవరమ్మా బస్సులో ఆఖరితో తోక పట్టుకొని లాగితే అక్కడికి పోయిన తీగ లాగితే అదేది అక్కడ కొండ మీద ఎక్కే దగ్గర సమ్ కేబుల్ వైర్ ఏదో ఉంటే అది సిలువ అని పెట్టి దాని మీద గొడవ చేసింది ఇక్కడ చర్చి మీద చర్చి కాదు అదే దగ్గర స్వాగత ద్వారం మీద ఏదో ఉంది అని ముందు నుంచి ఉన్నదంట అదేదో దానికి సంబంధించి క్రిస్టియన్ ఇది చేశారు ఇక్కడ జరిగే గుణదల కానీ ఇంకోటి కానీ హిందువులతో సహా అందరూ పార్టిసిపేట్ చేసేవి ఇక్కడ ఎవరు ఏదంటే అందరూ అందరూ కలిసి చేసుకునేవి నువ్వు వచ్చి ఈరోజు అజ్మీర్ మసీదుకి అందరు పోతారు కడప దర్గాకి అందరు పోతారు అక్కడ ఎక్కడా లేనిది అన్ని మతాలను గౌరవించడం ఎట్లా ఎవడన్నా నా మత ఇది అంటే దాన్ని ఎట్ట తగ్గించాలి అనే సెక్యులర్ నిజమైన సెక్యులర్ భావం పెంపొందించాలనే పార్టీల్లో అన్నిటికంటే ముందుండేది మా పార్టీ ముందుండేది మా నాయకుడు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కానీ రాజకీయ పార్టీలు కానీ చూడాల్సింది కేవలం ప్రజల అవసరాలు ప్రజలకు కావాల్సినవన్నీ చూడడము మంచి గవర్నెన్స్ ఇవ్వడము అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని ఇవ్వడము ఆ దిశగా మేము నిలబడతామని ప్రజలకు హామీ ఇచ్చి నమ్మించగలగడము ఇది ఉంటే రాజకీయ పార్టీ కాకపోతే అది పార్టీ పొలిటికల్ రాజకీయ పార్టీ కాదు ప్రజల పార్టీలు అయితే కాదు ప్రజల పక్షం ఉండే పార్టీ కాదు ఎట్లా ఓట్ల రాదు ఎమోషన్స్ మీద ఆడుకొని పబ్బం గడుపుకోవాలనుకునే పార్టీలు ఇప్పుడు మిగిలినవి చేస్తున్నవి అవి వాటి తీరును ఎంత ఖండించినా కుక్క ఏదో ఎలకతోలు తెచ్చి ఉతికినట్టు వాళ్ళు అట్లే ఉంటారు అయితే మేము అనుకునేదంటే ప్రజలు ఇవన్నీ గ్రహిస్తున్నారు కాబట్టి అది వాటికి ఎలాంటి ఇది ఉండదు ఎక్సెప్ట్ మేము చేస్తున్న పనులు చెప్పుకోకుండా రెండు రోజులు మీడియా స్పేస్ను వాళ్ళు తినడం తప్ప అంతకుమించి వాళ్ళు ఏం సాధించగలిగింది ఏం లేదని భావిస్తున్నాం.